ఈ ఉత్సవాన్ని ఇప్పుడు కూడా విజయంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. గతంలో ఈ మండపానికి సంబంధించినంత వరకు కూడా అప్పుడున్న ఝాన్సీ లక్ష్మీ గారు కానీ ఎంపీ గారు ఉన్నప్పుడు కానీ వచ్చిన సత్యనారాయణ మంత్రిగా ఉండేటప్పుడు ఈ మండపాన్ని కూడా తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే దెబ్బలయకి సంబంధించినంత వరకు కూడా మళ్ళీ కొత్తగా పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది. దానికి సంబంధించినంత వరకు కూడా 28 లక్షలు 2013లోనే దానికి సంబంధించిన నిధులు కూడా తీసుకురావడం జరిగింది. 2013లో తీసుకురావడం వల్ల ప్రభుత్వాలు అయినప్పుడు కూడా